हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हनी कुकरी स्क्वीन ई रोज मन वीडियो लो चाला सिंपल गा चेसुकोने ईवनिंग स्नैक अन्नी इंट्लो उन्न इंग्रीडियंट्स तोने चेसुकोवच्चु ई बियम पिंडी बज्जीलनु चाला ईजीगा चाला सिंपल गा क्विक गा चेसुकोवच्चु ई बियम पिंडी बज्जीलनु वंट रानिवारु कूडा अन्नी इंट्लो उन्न इंग्रीडियंट्स तो चाला ईजीगा चेसुकोवच्चु ఈ బియ్యం పిండి బజ్జీల కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్యం పిండి 1/2 కప్ గోధుమ పిండి 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి 1/2 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ వంట సోడా 1 కప్పు పుల్లటి పెరుగు వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ పెరుగు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ బజ్జి పిండి లాగా కలుపుకోవాలి మరీ లూస్ గా ఉండకూడదు మరీ టైట్ గా కూడా ఉండకూడదు పిండిని ఇలా విస్కర్ తో అయినా కలుపుకోవచ్చు లేదా హ్యాండ్ తో అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా స్పూన్ తో వేస్తే కింద పడేటట్టుగా ఉండాలి తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కాస్త జీలకర్ర వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండిలో రవ్వ వేసాం కాబట్టి బజ్జి పైన చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా పిండిని చేతితో తీసుకుంటే ఒక ఉండలాగా రావాలి ఇలా వస్తే మనకు పిండి కరెక్ట్ గా ఉన్నట్టు కాస్త గట్టిగా ఉంటే వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతితో ఉండలాగా తీసుకొని పిండిని ఆయిల్ లో విడివిడిగా వేసుకోవాలి పిండిని ఇలా ఆయిల్ లో దూరం దూరంగానే వేసుకోవాలి దగ్గర దగ్గరగా వేసుకుంటే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్లేమ్ మీడియం గా పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఫ్లేమ్ హై లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ హీట్ అవ్వకుండా ఆయిల్ బాగా పీల్ చేస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ లో నుంచి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి వీటిని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ విధంగా ఈ ఈవినింగ్ స్నాక్స్ ని రెడీ చేసుకోవచ్చు ఈ బియ్యం పిండి బజ్జీలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి